టీషర్ట్ వీక్షకులకు నమస్కారం మనం ఇప్పుడు అక్టోబర్ నెలలో జరిగిన కరెంట్ అఫేర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం మొట్టమొదటి అంశం రిషి సినాక్ సో రిషి సినాక్ ఇటీవల వార్తల్లో నిలిచారు ఎందుకంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి బ్రిటన్ ప్రధానమంత్రిగా ఎన్నిక కాబడ్డారు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో బ్రిటన్ ప్రధానమంత్రిగా మంత్రిగా కాబడ్డ వ్యక్తి ఎవరని అడగచ్చు రిషి సునాక్ సో ఏదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో ఉంటే సో అప్పుడప్పుడు ఇన్డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తుంటాయి సో రిషి సునాక్ ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అని అడుగు ఏ పార్టీ అంటే కన్జర్వేటివ్ పార్టీ సో లిస్ ట్రస్ అనే ఆమె ఆ స్థానంలో ఉంది రాజీనామా చేయడంతో బ్రిటన్ ప్రధానమంత్రిగా రిషి సునాక్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సో బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడగొచ్చు ఎవరు అంటే రిషి సునాక్ లేదా ఏ పార్టీకి చెందిన వ్యక్తి అని అడగొచ్చు ఏ పార్టీ అంటే కన్జర్వేటివ్ పార్టీ నెక్స్ట్ అంశం నేరాల కట్టడికి ఆటోలు చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేది కూడా అదే బ్రిటన్కి సంబంధించిన అంశం సో చాలామంది చూడండి నేరాల కట్టడి కోసం ప్యాట్రోలింగ్ కోసము కార్లు కానీ స్పీడ్ ఉన్న బైక్స్ కానీ వాడతారు సో కానీ బ్రిటన్లోని గ్వెంట్ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆటోలను వాడుతున్నారు ఎట్టు టుక్ టుక్స్ అంటారు వీటిని సో ఎందుకు ప్రాచుర్యం ఉంది లేదా కరెంట్ అఫేర్స్లో భాగంగా ఉంది అంటే భారతదేశానికి సంబంధించిన మహీంద్రా ఎలక్ట్రిక్ వాళ్ళతో ఈ గ్వింట్ పోలీసు వాళ్ళు భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది సో నేరాల కట్టడికి ఆటోలను ఉపయోగిస్తున్నటువంటి ప్రదేశం ఏది అంటే బ్రిటన్ సో అటు ఏమంటారు వాటిని అంటే టూక్టుక్స్ సో భారతదేశానికి సంబంధించిన ఆటోలు కాబట్టి కరెంట్ ఫిస్ట్లో భాగంగా అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఎందుకు అంటే పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఎలక్ట్రిక్ వాహనాలను అక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది సో ఈ టూక్టుక్ వాహనాలు కానీ ఏదైనా కానీ ఆ ఏరియాలో తిరుగుతూ ప్రజలకు సంబంధించిన అంశాలను వాటిని నోట్ డౌన్ చేసుకోవడం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం లాంటివి చేస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది సో నేరాల కట్టడికి ఆటోలను ఉపయోగిస్తున్న పోలీసులు ఎవరు అంటే బ్రిటన్కి సంబంధించిన పోలీసులు నెక్స్ట్ షహన్ తిలక సో షహన్ తిలక ఈ ఇయర్ బుకర్ ఫ్రైజ్ను పొందడం జరిగింది సో బుకర్ ఫ్రైజ్ దేనికి సంబంధించింది అంటే సాహిత్యానికి సంబంధించింది సో చాలా ఇంపార్టెంట్ పెట్టండి అండి బుక్కర్ ఫ్రైజు సాహిత్యానికి సంబంధించిస్తారు సో ఎక్కడ అంటే లండన్లో సో బ్రిటన్కి సంబంధించిన ఒక ఫ్రైజ్ ఇది సో ఎవరికి వచ్చింది ఈ ఇయర్ అంటే కరుణ తిలక షెహాన్ సో కరుణ తిలక షహాన్ అనే వ్యక్తికి రావడం జరిగింది ఆయన యొక్క నవల ఏంటి అంటే దె ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మేడా సో ద సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మేడా యొక్క ప్లాట్ ఏంది లేదా దాని యొక్క ఇతివృత్తం ఏంటి అంటే దాని యొక్క ప్లాట్ ఏంటి అంటే స్టోరీ ఏంటి అంటే సో మాలి అల్మేడా అనే వ్యక్తి చనిపోవడం జరుగుతుంది ఒక ఫోటోగ్రాఫర్ సో ఆయన మళ్ళీ అక్కడ నుంచి పైనుండి కిందికి రావడము ఏడు రోజుల పాటు ఆయనకు టైం ఉంటుంది సో ఇక్కడ వచ్చి భూమిపైకి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడం అలా సెవెన్ డేస్లో తిరగడం జరుగుతుంది సో దా అందుకే దానికి ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మేడా అనే పేరు పెట్టారు సో ఇది కాల్పనిక నవల్ అండి సో ఈ బుకర్ ఫ్రైజ్ కూడా ఫిక్షన్ ఓరియంటేషన్ వాటికే ఇస్తారు సో ఎక్కడ ఇస్తారు బ్రిటన్లో ఎవరికి వచ్చింది ఈ ఇయర్ అంటే షహన్ కర్ణా తిలక ఎవరు షహాన్ కర్ణా తిలక పర్టికులర్గా ఏ నావల్ అంటే ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మేడా సో మాలి అల్మేడా అనే ఆయన ఒక డెడ్ ఫోటోగ్రాఫర్ అనమాట సో ఆయన మళ్ళీ భూమిపైకి రావడం మొత్తం కూడా ఆ కథలో భాగంగా ఉంటుంది సో బుకర్ ఫ్రైజ్ ట్వంటీ ట్వంటీ టూ ఎవరికి వచ్చింది అంటే శ్రీలంకకు చెందిన షహాన్ కరుణా తిలక నెక్స్ట్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ సో ఈ అక్టోబర్లో ఉన్నప్పుడు సెప్టెంబర్ వాటికి ప్రకటిస్తారు కాబట్టి మనం నవంబర్ చెప్పుకునేప్పుడు సో అక్టోబర్ గురించి చెప్తాం సో ఈ మంత్ సెప్టెంబర్కి సంబంధించి ఎవరిని ప్రకటించారు అంటే మహిళలకు సంబంధించి హర్మన్ ప్రీత్ కౌర్ సో భారతదేశ మహిళా జట్టు కెప్టెన్గా వివరిస్తున్నారు మహిళా విభాగంలో ఆమెకు రావడం జరిగింది పురుషుల విభాగంలో మహమ్మద్ రిజ్వాన్ సో ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే పాకిస్తాన్ దేశానికి చెందిన వ్యక్తి సో ఆ మంత్లో అంటే ఆ పర్టికులర్ మంత్లో ఎవరైతే అత్యుత్తమ ప్రదర్శన చేస్తారో పురుషుల విభాగంలో ఒకరిని మహిళల విభాగంలో ఒకరిని ప్రకటించడం జరుగుతుంది సో ఈ ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ని ఇరవై ఇరవై ఒకటి నుంచి ప్రకటించడం జరుగుతుంది సో మొట్టమొదటిసారిగా ఈ అవార్డు పొందిన వ్యక్తి ఎవరంటే భారతీయుడు సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి రిషబ్ పంత్ పొందడం జరిగింది ఎవరు రిషబ్ పంత్ సో రిషబ్ పంత్ తర్వాత అశ్విన్ తర్వాత భువనేశ్వర్ కుమార్ తర్వాత ఈ ఇయర్లో ఫిబ్రవరిలో శ్రేయస్ అయ్యర్ సో ఇలా రీసెంట్గా అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం రీసెంట్గా ఎవరికి వచ్చిందంటే విరాట్ కోహ్లీకి సో ఇలా ఇప్పటి వరకు ఐదు మందికి రావడం జరిగింది పర్టికులర్గా చూడాలంటే శ్రేయస్ అయ్యర్ వరకు నలుగురికి సో మొదటి మూడు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ కూడా ఇండియన్స్కి రావడం జరిగింది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇనాగారాలుగా ఎవరికి వచ్చింది అంటే రిషబ్ పంత్ తర్వాత అశ్విన్ భువనేశ్వర్ కుమార్ నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఈ ఇయర్ ఫిబ్రవరిలో శ్రేయస్ అయ్యర్కు రావడం జరిగింది సో మహిళల విభాగంలో మొట్టమొదటిసారిగా ఇండియాకు రావడం జరిగింది ఇది ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ ఈ ఇయర్ ఈ మంత్ ఎవరికి వచ్చింది అంటే హర్మన్ ప్రీత్ కౌర్ సో భారతదేశానికి కెప్టెన్గా వివరిస్తున్నారు సో లాస్ట్ మంత్లో అంటే జూలైలో ఎవరికి వచ్చింది చూడండి ఎమ్మా లాంబు ఇంగ్లాండ్కి చెందిన వ్యక్తి ఆమె నెక్స్ట్ ఆగస్ట్లో ఎవరికి వచ్చిందంటే తహలియో మెగ్రాత్ ఆస్ట్రేలియా చెందిన ఒక మహిళా క్రికెటర్ సో పురుషుల విభాగంలో సెప్టెంబర్కి వచ్చేసి మహమ్మద్ రిజ్వాన్ సో ఆగస్టులో ఎవరికి వచ్చిందంటే సికిందర్ రాజా జింబాంబే ప్లేయర్ శ్రీలంక ప్లేయర్కి ఎప్పుడు వచ్చిందంటే జూలై ట్వంటీ ట్వంటీ టూకు ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ రావడం జరిగింది సో ఎవరు ప్రభాత్ జయసూర్య సో ఈ ఈ మంత్ ఎవరికి వచ్చిందంటే సెప్టెంబర్లో మహిళల విభాగంలో హర్మన్ ప్రీత్ కౌర్ పురుషుల విభాగంలో మహమ్మద్ రిజ్వాన్ సో భారతదేశం తరఫున నలుగురికి పర్టికులర్గా చెప్పాలంటే సెప్టెంబర్ వరకు అయితే నలుగురికి రావడం జరిగింది రిషబ్ పంత్ అశ్విన్ భువనేశ్వర్ కుమార్ మరియు శ్రేయస్ అయ్యర్ నెక్స్ట్ అంశం గ్రే లిస్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే గ్రే లిస్ట్ అనేది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క ఒక లిస్ట్ అనమాట సో దేనికి సంబంధించింది అంటే ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ కోర్స్ ఏం చేస్తుంది అంటే ఒక వాచ్ డాగ్ ఒక కన్ను అంటే ఒక కన్ను వేసి ఉంచడం అంటారు కదా సో ఒక వాచ్ డాగ్గా పనిచేస్తుంది దేనికి సంబంధించి అంటే మనీ ల్యాండరింగ్కి మరియు టెర్రరిజంకి ఫండింగ్ వెళ్తుంది కదా ఆ ఫండింగ్ ఏ దేశాలకు వెళ్తుంది అలాంటివన్నీ కూడా ఇది వాచ్ డాగ్గా చూస్తూ వాటిని అబ్జర్వ్ చేస్తుంది అనమాట ఎఫ్ఏ టీఎఫ్ అనేది సో ఎక్కడుంది దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే ప్యారిస్లో సో ఇది ఎందుకు ఇటీవల వార్తల్లో ఉంది అంటే పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో ఉంచింది సో గ్రే లిస్ట్లో ఉంచడం ఏంటి అంటే సో అక్కడ మనీ లాండరింగ్ మరియు టెర్రరిస్ట్ ఫండింగ్ ఎక్కువగా జరిగితే వాటిని గ్రే లిస్ట్లో పెట్టడం జరుగుతుంది అది గ్రే లిస్ట్లో పె ఉంచాడు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం వీటిని సో పాకిస్తాన్ని గ్రే లిస్ట్లో ఉంచారని రెండు వేల పద్దెనిమిది నుంచి గ్రే లిస్ట్లో ఉంది ఆ గ్రే లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది సో గ్రే లిస్ట్ నుంచి తొలగిస్తే ఏం జరుగుతుంది అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఐఎంఎంఎఫ్ నుంచి కానీ లేదా ఈ నుంచి కానీ ఏడీబీ నుంచి ఏదైనా సంస్థల నుంచి నిధులు పొందే అవకాశం అప్పుడు అన్నమాట ఆ పర్టిక్యులర్ దేశం సో గ్రే లిస్ట్ ఉంటుంది దీంట్లో బ్లాక్ లిస్ట్ కూడా ఉంటుంది బ్లాక్ లిస్ట్గా ఉంటే ఇంకా రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉంటాయి సో ఓన్లీ అంటే వీళ్ళు ఓన్లీ చెప్పడమే జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు ఇది సో ఓన్లీ అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని అబ్జర్వ్ చేసి వాటిని గ్రే లిస్ట్లో పెట్టడం బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది సో ప్రస్తుతం ఎఫ్ఏటిఎఫ్ లేదా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క చైర్మన్గా ఎవరున్నారు లేదా ప్రెసిడెంట్గా ఎవరున్నారు అంటే హెడ్గా ఎవరున్నారు అంటే టి రాజాకుమార్ ఎవరు టి రాజాకుమార్ ఇండియన్ కాదండి సింగపూర్ దేశస్థుడు సో గత ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నా మనం ఎఫ్ఏటీఎఫ్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు లేదా హెడ్గా ఎవరున్నారు అంటే టి రాజాకుమార్ ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే సింగపూర్ దేశానికి ఎందుకు ఎఫ్ఏటిఎఫ్ వార్తలో నిలిచింది అంటే పాకిస్తాన్ దేశాన్ని ఇటీవల గ్రే లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది నెక్స్ట్ అంశం స్టెట్ ఫాస్ట్ నూన్ సో స్టెట్ ఫాస్ట్ నూన్ అనేది నాటోకి సంబంధించిన ఒక అంశం సో నాటోకి సంబంధించిన న్యూక్లియర్ ఎక్సైజ్ అనమాట ఇది సో నాటోకి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా అడిగారు అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి సో నాటో ఎందుకు ఇటీవల వార్తల్లో ఉంది అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతున్నందుకు గాను నాటో సభ్యత్వం తీసుకుంటామని చెప్పి ఉక్రెయిన్ అనడము దానికి సంబంధించి రష్యా మధ్య ఒక భేదాభిప్రాయాలు రావడం వల్ల ఈ అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది సో దా అలాంటి నాటోకు సంబంధించిన అంశం ఈ టెడ్ ఫాష్ నూన్ సో నాటోకి సంబంధించి న్యూక్లియర్ ఎక్ససైజ్ యొక్క కోడ్ నేమ్ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే దక్షిణ యూరోప్లో సో సౌత్ యూరోప్లో జరుగుతుంది ఎన్ని రోజుల పాటు వారం రోజుల పాటు సో నాటోకి సంబంధించిన ఏవైతే ఏవైతే సభ్యదేశాలు ఉన్నాయో పద్ పద్నాలుగు దీంట్లో పద్నాలుగు సభ్యదేశాలు మాత్రమే పాల్గొనడం జరుగుతుంది సో వాటికి సంబంధించిన విమాన సిబ్బంది దీంట్లో పాల్గొనడం జరుగుతుంది నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ సో ఇంటర్నేషనల్ సోలార్ అండియన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి దీని యొక్క హెడ్ క్వార్టర్ భారతదేశంలో ఉంది ఎక్కడ భారతదేశంలో ఉంది ఎక్కడ పర్టికులర్గా చెప్పాలంటే హర్యానాలోని గురుగ్రామ్లో ఎక్కడ హర్యానాలోని గురుగ్రామ్లో సో అంతర్జాతీయ సౌర కూటమి అని కూడా అంటారు సో అంతర్జాతీయ కూటమి ఇటీవల వార్తల్లో ఎందుకు నిలిచింది అంటే దీని యొక్క ఐదవ అసెంబ్లీ అంటే రీసెంట్గా ఒక సమావేశం జరిగింది సో అందుకు గాను ఇది వార్తల్లో నిలిచింది ఎప్పటివరకు ఎప్పుడు జరిగిందంటే ఈ ఈ మంత్ అంటే అక్టోబర్ పదిహేడు నుండి ఇరవై వరకు జరిగింది ప్రదేశం ఎక్కడ అంటే న్యూఢిల్లీలో జరిగింది ఇక్కడ న్యూఢిల్లీలో సో ది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే హర్యానాలోని గురుగ్రావులు ఇక్కడ హర్యానాలోని గురుగ్రావులు నెక్స్ట్ అంశం ఎస్సీఓ నేషనల్ కోఆర్డినేటర్ సమావేశం సో ఎస్సీఓ అంటే ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క నేషనల్ కోఆర్డినేషన్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే భారతదేశంలోని ఢిల్లీలో సో ఎప్పటి నుండి వరకు అంటే అక్టోబర్ పదిహేడు పద్దెనిమిది మధ్య అంటే రెండు రోజుల పాటు జరిగింది ఈ ఇయర్ సో ఎస్సీఓ నేషనల్ కోఆర్డినేటర్ సమావేశం ఎక్కడ జరిగింది అని అడగచ్చు ఎక్కడంటే భారతదేశంలోని ఢిల్లీలో ఎక్కడ భారతదేశంలోని ఢిల్లీలో సో ఎస్సీఓ యొక్క రీసెంట్గా ఒక సదస్సు జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడ జరిగింది అంటే ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో ఇక్కడ ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో జరిగింది సో దానికి సంబంధించిన అంశాలు చూడండి ఎస్సీఓలో సభ్య దేశాలుగా ఏమున్నాయంటే రష్యా చైనా భారతదేశం పాకిస్తాన్ ఇరాన్ తజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కిర్గిస్తాన్ కజకిస్తాన్ సో తజక్ ఇరాన్ సా తాజా సభ్యదేశంగా అవతరించింది సో భారతదేశం మరియు పాకిస్తాన్ ఈ స ఈ కూటమిలో ఎప్పుడు జాయిన్ అయ్యా అంటే రెండు వేల పదిహేడులో ఎప్పుడు రెండు వేల పదిహేడులో సో ఈ ఎస్సీఓ ఎప్పుడు ఏర్పడింది అంటే రెండు వేల ఒకటిలో ఏర్పడింది అండి ఎప్పుడు రెండు వేల ఒకటిలో ఏర్పడింది నెక్స్ట్ యూనిసెఫ్తో ఐసీసీ ఒప్పందం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉంది కదా సో అది యూనిసెఫ్తో ఒప్పందం చేసుకుంది యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషనల్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ సో యూనిసెఫ్ అయితే అయితే ఉందో అది ఐసీసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఎందుకంటే లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం కోసం సో ఐసీసీకి సంబంధించిన అంశం కాబట్టి ఐసీసీ యొక్క చైర్మన్గా ఎవరున్నారంటే గె బార్క్లే సో యూనిసెఫ్కి సంబంధించిన అంశం కాబట్టి యూనిసెఫ్ యొక్క డైరెక్టర్ జనరల్గా ఎవరున్నారంటే కేతరిన్ ఎం రసెల్ సో యూనిసెఫ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్ ఎక్కడ న్యూయార్క్ యుఎస్ఏలో సో ఏ సంస్థలు మహిళా సమానత్వం కోసం లింగ సమానత్వం కోసం ఒక ఇన్షియేషన్ తీసుకున్నాయని అడగవచ్చు లేదా యూనిసెఫ్ ఏ సంస్థతో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం కోసం ఒప్పందం కుదుర్చుకుంది భాగస్వామ్యం కుదుర్చుకుంది అని అడగవచ్చు దేంతో ఐసీసీతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నెక్స్ట్ అంశం అయాన్ అఫ్జల్ ఖాన్ సో అయాన్ అఫ్జల్ ఖాన్ ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తులుగా ఉన్నారు ఎందుకంటే పురుషుల టీ ట్వంటీ ప్రపంచ కప్లో అత్యంత పిన్న వయస్కుడిగా ఉన్నాడు ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్ దేశానికి చెందిన వ్యక్తి సో అంతకుముందు అత్యంత పిన్న వయస్సుడుగా ఎవరు రికార్డు నెలకొల్పారు అంటే మహ్మద్ ఆమీర్ ఎవరు మహమ్మద్ ఆమీర్ ఏ దేశానికి చెందిన వ్యక్తి పాకిస్తాన్కి మనం ఇంతకుముందే చెప్పుకున్నాము సో ప్రపంచ కప్స్ సంబంధించి టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించి నితిన్ మీనన్ అనే వ్యక్తి భారతదేశం తరఫున అంపైర్గా అక్కడ పనిచేయబోతున్నారు ఇక్కడ టీ ట్వంటీ వరల్డ్ కప్లో సో పహారు మంది ఎంపైర్స్ ఉంటే దాంట్లో ఒకే ఒక్కరు భారతీయుడు ఉన్నారు నితిన్ మినన్ సో అదే ప్రపంచ కప్ సంబంధించి అయాన్ అఫ్జల్ ఖాన్ వాటితో నిలిచారు ఎందుకంటే అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్గా నిలిచాడు ఈ టోర్నమెంట్లో పాల్గొన్న వ్యక్తిగా సో అంతకుముందు ఎవరు ఉన్నారు మహ్మద్ అమీర్ పాకిస్తాన్కి దేశానికి చెందిన వ్యక్తి నెక్స్ట్ సత్పతి సో పార్థ సత్పతి బోస్నే మరియు హెర్జగోవిన్యాకు తదుపరి రాయబారిగా ఉండబోతున్నారు సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే నాలుగు ఐదు ఇచ్చి వీళ్ళు ఏ దేశానికి భారత రాయబారుగా ఉన్నారు వాటిని మ్యాజ్ ఫాలయంగా ఇచ్చే అవకాశాలు ఉంది సో పార్థ సత్పతి ఏ దేశానికి తదుపరి రాయబారిగా వెళ్తున్నారు భారతదేశం తరఫున అంటే బోస్నియా మరియు హెడ్జ నెక్స్ట్ ఇండియా గేట్ బాస్మతి రైస్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది కూడా ప్రపంచ నెంబర్ వన్ బాస్మతి రైస్ బ్రాండ్గా అవతరించింది ఏది అంటే ఇండియా గేట్ బాస్మతి రైస్ సో ది ఎవరు దీన్ని స్టడీ చేశారంటే ద మోడర్ ఇంటెలిజెన్స్ క్వాంటిటేటివ్ స్టడీ అనేది ఒక నివేదిక ద్వారా ఇది రిలీజ్ చేయబడింది సో ప్రపంచ నెంబర్ వన్ బాస్మతి రైస్గా గుర్తింపు పొందింది ఏదంటే ఇండియా గేట్ బాస్మతి రైస్ నెక్స్ట్ ఆసియాలోనే అతిపెద్ద సిబిజీ సో కంప్రెస్డ్ బయోగ్యాస్ యొక్క ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే పంజాబ్లో ఎక్కడ పంజాబ్లో సో సంగ్రూర్ అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ మంత్రి అయినటువంటి హర్దీప్ సింగ్ పూరి దీన్ని ప్రారంభించడం జరిగింది సో ఆసియాలోనే అతిపెద్ద సిబిజీ ప్లాంట్ లేదా కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఎక్కడ ఉంది అంటే పంజాబ్లో నెక్స్ట్ ఉల్ఫ్ క్రిస్టర్సన్ సో ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమించబడ్డారు ఎన్ని కాబడ్డారు అంటే స్వీడన్ ఎక్కడ స్వీడన్ నెక్స్ట్ గ్లోబల్ హండర్ హంగర్ ఇండెక్స్ సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఇటీవల రిలీజ్ చేయడం జరిగింది ఎవరు దీన్ని రిలీజ్ చేశారు అంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్ట్ హంగర్ హిల్ఫ్ అనే వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇండెక్స్ ఉంటే భారతదేశం యొక్క స్థానం ఇంపార్టెంటు లేదా మొదటి స్థానం ఇంపార్టెంటు లేదా అది ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది అని ఇంపార్టెంట్ సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ టూను లో భారతదేశం స్థానం ఎంత అంటే నూట ఏడవ స్థానం ఎన్ని దేశాల పరిగణలోకి తీసుకున్నారంటే నూట ఇరవై ఒకటి దేశాలను పరిగణలోకి తీసుకున్నారు సో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే బెలారస్ ఇది బెలారస్ సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్ట్ హ్యాంగర్ హిల్ఫ్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ కమిట్మెంట్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ సో ఇండెక్స్లో ఇంకో రకం చూడండి సో కమిట్మెంట్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ సిఆర్ఐఐ సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆక్స్ఫామ్ ఇంటర్నేషనల్ మరియు డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ సంస్థలు సంయుక్తంగా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో భారతదేశం యొక్క స్థానం చూడండి నూట ఇరవై మూడు వన్ టూ త్రీ సో ఎన్ని దేశాలు దీంట్లో పరిగణలోకి తీసుకున్నారు ఈ నివేదికలో అంటే నూట అరవై ఒకటి దేశాలు సో నూట అరవై ఒకటి దేశాలకు గాను భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే వన్ ట్వంటీ త్రీ సో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే నార్వే సెకండ్లో జర్మనీ థర్డ్లో ఆస్ట్రేలియా సో ఇలాంటివి ఇచ్చి ఆ ఆర్డర్లో పెట్టండి అని కూడా అడగొచ్చు ఎగ్జామ్ ఫైన్ టైవ్ సో నార్వే మొదటి స్థానంలో జర్మనీ సెకండ్లో ఆస్ట్రేలియా థర్డ్లో సో భారతదేశం యొక్క స్థానం ఎంత కమిట్మెంట్ టు రెడ్యూస్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో నూట ఇరవై మూడవ స్థానం సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆక్స్ఫమ్ ఇంటర్నేషనల్ మరియు డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ డి గుకేష్ చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా డి గుకేష్ మాగ్నస్ కాల్సన్ సో మాగ్నస్ కాల్సన్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కూడా ఏ రంగానికి చెందిన వ్యక్తి అంటే చదరంగానికి చెందిన వ్యక్తులు ఎవరు చదరంగానికి చెందిన వ్యక్తులు లేదా చెస్ రంగానికి చెందిన వ్యక్తులు సో డి గుకేష్ ఎందుకు ఇటీవల వార్తల్లో ఉన్నారు అంటే అత్యంత చిన్న వయసులో ప్రపంచ నెంబర్ వన్ ఓడించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు సో మాగ్నస్ కాల్సన్ను ఓడించిన అత్యంత పిన్న వయసు కూడా ఎవరు అంటే డి గుకేష్ సో అంతకుముందు కూడా భారతదేశం తరపునే ఉండేవారు మనం గత ఎపిసోడ్లో దాని గురించి చెప్పుకున్నాం ప్రజ్ఞానంద్ ఆర్ ప్రజ్ఞానంద మాగ్నస్ కాల్సన్ను ఓడించడం జరిగింది సో ఆయన కంటే కూడా ఈయన వయసు డి గుకేష్ది చా కొన్ని నెలల పాటు చిన్నవాడు సో డి గుకేష్ ఎందుకు వార్తల్లో నిలిచారంటే ప్రపంచ నెంబర్ వన్ ఓడించిన వ్యక్తిగా రికార్డులో ఉన్నారు సో ఎవరు ఓడించారు మ్యాగ్నెస్ కాల్స్ అన్ని ఏ రంగానికి చెందిన వ్యక్తులు వీళ్ళు అంటే చదరంగం లేదా చెస్ నెక్స్ట్ అపూర్వ శ్రీవాస్తవ సో అపూర్వ శ్రీవాస్తవ ఏ దేశంలో భారత రాయబారిగా నియమించబడ్డారంటే స్లోవేకియాలు ఎక్కడ స్లోవేకియాలు సో స్లోవేకియా యొక్క రాజధాని ఏది అంటే బ్రాటిష్ లావా సో ఇది బ్రాటిష్ లావా సో దాని యొక్క కరెన్సీ ఏది అంటే యూరో అధ్యక్షుడిగా ఎవరున్నారంటే జుజునా కపుటోవా ఎవరు జుజునా కపుటోవా సో అపూర్వ శ్రీవాస్తవ ఏ దేశానికి భారత రాయబారిగా నియమించబడ్డారు అంటే స్లోవేకియా నెక్స్ట్ ఇంటర్నెట్ స్వేచ్ఛ ఇంటర్నెట్కి సంబంధించి స్వేచ్ఛ ఉంటుంది కదా సో అంటే మనం మాట్లాడేది లేదా మన ఫ్రీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సో అవన్నీ సంబంధించి స్వేచ్ఛకు సంబంధించి ఒక నివేదిక రిలీజ్ చేయడం జరిగింది ఆ నివేదికలో మొదటి స్థానంలో ఉన్నది ఏంటి భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే యాభై ఒకటో స్థానం ఏది యాభై ఒకటో స్థానం సో దీంట్లో చిట్ట చివరిగా ఉన్నది ఏంటి అంటే అతి తక్కువ ఇంటర్నెట్ స్వేచ్ఛ ఉన్నది ఏది అంటే చైనా ఏది చైనా సో ప్రపంచంలోనే అతి తక్కువ ఇంటర్నెట్ స్వేచ్ఛ ఉన్నది సో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే యాభై ఒకటి సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు అంటే ఫ్రీడమ్ హౌస్ అనే ఒక ఎన్జిఓ దీన్ని రిలీజ్ చేస్తుంది సో ఇంటర్నెట్ స్వేచ్ఛలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే యాభై ఒకటి నెక్స్ట్ డాక్టర్ ప్రశాంత్ గార్ సో డాక్టర్ ప్రశాంత్ గార్ ఇటీవల ఒక ఇంటర్నేషనల్ సంస్థలో సభ్యునిగా ఎన్నిక కాబడ్డారు ఏది అంటే అకాడమియా ఆర్థోమలాజికల్ సో దానికి సంబంధించిన నాలుగో వ్యక్తి భారతదేశం తరపున ఈ దాంట్లో సభ్యునిగా ఉండే వ్యక్తుల్లో నా ఐదో వ్యక్తి సో అంతకుముందు ఎన్ ఎంతమంది పొందారు ఈ దీంట్లో సభ్యత్వం అంటే నలుగురు భారతదేశం నుండి పొందడం జరిగింది సో అకాడమియా ఆర్థోమాలజికల్ ఇంటర్నేషనల్లో సభ్యునిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు ఇటీవల అంటే డాక్టర్ ప్రశాంత్ గార్గ్ నెక్స్ట్ కౌస్తూబ్ కులకర్ణి సో కౌస్తబ్ కులకర్ణి ఇటీవల జేపీ మోర్గాన్ అనే సంస్థ ఉంటుందిగా దాని యొక్క ఇండియా సంబంధించి రిలేటెడ్ సంబంధించిన అంశాలు చూసుకునే హెడ్గా నియమించబడ్డారు నెక్స్ట్ బ్యాలోన్ డి ఓర్ అవార్డ్ సో ఫుట్బాల్కి సంబంధించిన దీది సో బ్యాలోన్ డి ఓర్ అవార్డ్స్ ఇటీవల ఎవరికి ఇచ్చారు అంటే మెన్స్ విభాగంలో కరీం బెంజమా సో ఏది దేనికి ఆడతారంటే రియల్ మ్యాడ్రిట్కి ఆడతారు సో అలెక్సియా పెటలుసా అనే ఆమె ఉమెన్స్ విభాగంలో బార్సిలోనా కాడతారు నెక్స్ట్ నో నోవాక్ జెకోవిచ్ సో నోవాక్ జెకోవిచ్ పేరు పైన ఒక బీటిల్కు పేరు పెట్టడం జరిగింది సెర్బియా శాస్త్రవేత్తలు సో ఒక బీటిల్కు ఎవరు పేరు పెట్టారు అంటే ఒక పురుగుకు సో ఒక పురుగుకి ఇటీవల ఒక ఆటగాడి పేరు పెట్టారు ఆ ఆటగాడి పేరేంటి అని అడగచ్చు ఎవరంటే నోవాక్ జెకోవిచ్ ఏంటి నోవాక్ జెకోవిచ్ ఏ శాస్త్రవేత్తలు సెర్బియా శాస్త్రవేత్తలు నెక్స్ట్ ఏఎఫ్సి కప్ సో ఏఎఫ్సి ఆసియా కప్ సో ఆసియా ఫుట్బాల్ కార్డ్ కాన్ఫెడరేషన్ వాళ్ళ కప్ ఇది సో ఇరవై ఇరవై మూడులో ఎక్కడ ఇది జరగబోతుంది అంటే ఖతార్లో ఎక్కడ ఖతార్లో సో ఈ ఇయర్ కూడా ఫిఫా వరల్డ్ కప్ ఉంది నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరుగుతుంది ఎక్కడ జరగబోతుంది అది అంటే కూడా ఖతార్లో చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరగబోతుంది అంటే ఖతార్లో సో ఈ ఏఎఫ్సి ఆసియా కప్ కూడా ఎప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఎక్కడ జరుగుతుంది ఖతార్లో సో ఏఎఫ్సి యొక్క అధ్యక్షుడు ఎవరు అంటే షేక్ బిన్ ఇబ్రహీం అలీ ఖలీఫా నెక్స్ట్ అంశం బెర్నాన్ డున్నే సో మాజీ ఐరిష్ ప్రొఫెషనల్ బాక్సరిన ఎందుకు ఇటీవల వాడతా నిలిచారంటే భారతీయ బాక్సింగ్ ఉంటుందిగా దాని యొక్క హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్గా నియమించబడ్డారు సో బాక్సింగ్ యొక్క హై పర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఎవరు ఇటీవల నియమించబడ్డ వ్యక్తి ఎవరు అంటే బెర్నాన్ డున్నే నెక్స్ట్ గ్లోబల్ యూత్ క్లైమేట్ సమ్మిట్ ఇటీవల జరిగింది ఎక్కడ జరిగింది అంటే బంగ్లాదేశ్లో ఎక్కడ బంగ్లాదేశ్లో ఎక్కడ ఏ సెంటర్లో అంటే గ్లోబల్ యూత్ లీడర్షిప్ సెంటర్లో సో దాని యొక్క హెడ్డు లేదా వ్యవస్థాపకుడు ఎవరు అంటే ఎజాజ్ అహ్మద్ ఎవరు ఎజాజ్ అహ్మద్ సో మొదటి సమ్మిట్ అంటున్నారు కాబట్టి అడిగే అవకాశాలు ఎక్కువలు ఉంటాయి సో గ్లోబల్ యూత్ క్లైమేట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది వాతావరణానికి సంబంధించి ఒక సమ్మిట్ జరిగింది ఎక్కడ జరిగింది అంటే బంగ్లాదేశ్లో ఎక్కడ బంగ్లాదేశ్లో దాని యొక్క వ్యవస్థాపకుడు లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అంటే ఎజాజ్ అహ్మద్ ఎవరు ఎజాజ్ అహ్మద్ నెక్స్ట్ మెర్సర్ సిఎఫ్ఎస్ గ్లోబల్ ఫెంక్షన్ ఇండెక్స్ సో దీంట్లో భారతదేశం స్థానం ఎంత అంటే నలభై ఒకటవ స్థానం సో నలభై మూడు దేశాలలో అంతకుముందు ఇరవై ఇరవై ఒకటిలో భారతదేశం స్థానం ఎంత అంటే నలభై స్థానం ఈ ఇయర్ నలభై నాలుగు దేశాలు తీసుకున్నారు దాంట్లో భారతదేశం స్థానం ఎంత అంటే నలభై ఒకటి సో ఫస్ట్ ఎవరు ఉన్నారు అంటే ఐస్లాండ్ లాస్ట్లో ఎవరు ఉన్నారు అంటే థాయిలాండ్ నెక్స్ట్ మాగ్జ మాగ్నస్ కార్ల్సన్ ఇందాకనే మాగ్నస్ కార్ల్సన్ గురించి చెప్పుకున్నాం సో డి గుకేష్ అతన్ని ఓడించి అత్యంత పిన్న వయసుడిగా రికార్డు నెలకొల్పారని సో ఆ మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల మెల్ట్ వాటర్ ఛాంపియన్షిప్ చెస్ టూర్ విజేతగా నిలిచారు ఎవరిని ఓడించి అంటే భారతదేశానికి సంబంధించి అర్జున్ ఎరిగేసిని నెక్స్ట్ తజుని చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా తజుని అనేది ఒక మస్కట్ సో ఏదైనా క్రీడలు జరిగినప్పుడు వాటికి సంబంధించి ఒక మస్కట్ రిలీజ్ చేస్తారు కదా సో ఫిఫా మహిళల ప్రపంచ కప్ సంబంధించిన మస్కట్ ఏది అంటే తజుని సో ఎక్కడ జరగబోతున్నాయి ఈ మహిళ కప్ అంటే నెక్స్ట్ ఇయర్ జరుగుతున్నాయి ఇరవై ఇరవై మూడులో ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కడ ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఈ ఫిఫా ప్రపంచ కప్ను నిర్వహిస్తున్నాయి ఇంతకుముందు చెప్పుకున్నాం ఫిఫా అండర్ సెవెంటీన్ వరల్డ్ కప్ ఎక్కడ జరిగేది అని చెప్పి భారతదేశంలో జరిగింది సో ఫిఫా నెక్స్ట్ మహిళల ప్రపంచ కప్ ఎక్కడ జరుగుతుంది అంటే న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దాని యొక్క మస్కట్ పేరేంటి అంటే తజుని నెక్స్ట్ వరల్డ్ స్పైస్ స్పైసెస్ అంటాం కదా ఆ స్పైసెస్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది ఎక్కడ జరగబోతుంది అంటే ఫిబ్రవరి పదహారున ఇరవై ఇరవై మూడున మహారాష్ట్రలో జరగబోతుంది ఎక్కడ మహారాష్ట్రలో సో ఎన్నో ఎడిషన్ పద్నాలుగో ఎడిషన్ అది సో వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది మహారాష్ట్రలో జరగబోతుంది ఎప్పుడు ఫిబ్రవరిలో నెక్స్ట్ షెఫాలీ జునేజా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కి భారత ప్రతినిధిగా ఉండబోతున్న వ్యక్తి సో ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రత్యేక విమానయాన సంస్థ ఎయిర్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కమిటీ ఉందిగా దానికి చైర్పర్సన్గా ఎన్నికబడ్డారు సో ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక విమాన సంస్థ అయినటువంటి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ కమిటీకి చైర్పర్సన్గా నియమించబడ్డ వ్యక్తి ఎవరు అని అడుగు ఎవరు అంటే షెఫాలి జునేజా సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే మాంట్రియల్ ఎక్కడ మాంట్రియల్ కెనడా దేశంలో నెక్స్ట్ పరాగ్ అగర్వాల్ సో పరాగ్ అగర్వాల్ ఇటీవల వార్తల్లో నిలిచారు ఎందుకంటే ట్విట్టర్ సీఈఓగా ఉన్న వ్యక్తిని తొలగించడం జరిగింది సో మనం కొన్ని నెలల క్రితమే ట్విట్టర్ సియోగా నియమించబడ్డాడని చెప్పి చాలా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది సో ఆ ట్విట్టర్ సియోగా ఉన్నటువంటి పరాగ్ అగర్వాల్ను ఇటీవల తొలగించడం జరిగింది సో దీన్ని ఎవరు కొనుగోలు చేశారంటే ట్విట్టర్ని ఎలన్ మస్క్ సో ఎక్స్ అధినేత అయినటువంటి ఎలన్ మస్క్ దీన్ని కొనుగోలు చేయడం జరిగింది నెక్స్ట్ ఇంత నెక్స్ట్ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడుంది అంటే ఢిల్లీలో సో ఎందుకు వార్తల్లో నిలిచింది అంటే ప్రపంచంలోనే పదవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా పేరుగాంచింది ఏది ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సో విమానాశ్రయాల గురించి సంబంధించిన అంశం కాబట్టి ఒక విమానాశ్రయం గురించి చెప్తూ పేరు మార్చారని చెప్పాము ఈ ఈ అక్టోబర్కి సంబంధించి సో ఏ పేరు అంటే మొహాలి చండీగఢ్ ఎయిర్పోర్ట్ పేరు కాస్త భగత్ సింగ్ ఎయిర్పోర్ట్గా మార్చారు సో ఇన్ అత్యంత రద్దీ దాంట్లో టెన్త్ ప్లేస్లో ఉన్న విమానాశ్రయం ఏది అంటే ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం న్యూఢిల్లీ సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎయిర్లైన్ గైడ్ అనే అఫీషియల్ ఎయిర్లైన్ గైడ్ అనే సంస్థ దీన్ని రిలీజ్ చేస్తుంది నెక్స్ట్ యుద్ధ అభ్యాస్ యుద్ధాభ్యాస్ అనేది ఏ దేశాల మధ్యలో జరిగే విన్యాసాలు అంటే భారత్ మరియు అమెరికా దేశం మధ్య జరిగే విన్యాసాలు సో ఎప్పటి నుండి ఎప్పటివరకు జరుగుతాయంటే నవంబర్లో జరగబోతున్నాయి ఇరవై ఇరవై రెండులో నవంబర్ పదిహేడు పదిహేను నుండి డిసెంబర్ రెండు వరకు యుద్ధాభ్యాస ఏ దేశాల మధ్య జరిగే విన్యాసాలను అడగవచ్చు సో ఏ దేశాల మధ్యలో అంటే భారతదేశం మరియు అమెరికా దేశాల మధ్య జరిగే విన్యాసాలు ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లో ఇక్కడ ఉత్తరాఖండ్లో నెక్స్ట్ త్రిబులార్ త్రిబులార్ ఇటీవల సాటన్ అవార్డ్స్ పొందడం జరిగింది దాంట్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలిచింది సో సాటన్ అవార్డ్స్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా నిలిచింది ఏది అంటే త్రిబులార్ నెక్స్ట్ అంశం మహ్లు కేవ్ సో మహ్లు కేవ్ అనేది ఫస్ట్ టైం అంటే ఇన్ భారతదేశం తరపున ఫస్ట్ ఇండియన్ జియో హెరిటేజ్ సైట్గా అవతరించింది యునెస్కో తరపున సో ఎక్కడ ఉంది ఇది అంటే మేఘాలయాలు ఎక్కడ మేఘాలయాలు సో దీని యొక్క ఎన్ని కిలోమీటర్లు ఇది విస్తరించింది అంటే సెవెన్ పాయింట్ టూ కిలోమీటర్స్ విస్తరించింది సో మహ్లుక్ లేక్ మహ్లుక్ కేవ్స్ సో గుహలు ఎక్కడున్నాయని అడగచ్చు ఎక్కడ అంటే మేఘాలయాలు ఎక్కడ మేఘాలయాలు నెక్స్ట్ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ ఎక్కడ జరిగింది ఇది అంటే మలేషియాలో సో ఎక్కడ మలేషియాలో సో భారతదేశ జూనియర్ పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి కప్పును గెలుచుకోవడం జరిగింది సో సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ అనేది దే క్రీడకు చెందింది అని అడుగు చేయదానికంటే హాకీకి సో ఎక్కడ ఈ పోటీలు జరిగాయంటే మలేషియాలో నెక్స్ట్ జైవై జేవై లీ సో జేవై లీ అనే వ్యక్తి సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నియమించబడ్డారు ఎవరు జేవై లీ సో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు అని అడగొచ్చు ఎవరు అంటే జేవై లీ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే దక్షిణ కొరియాలో ఇక్కడ దక్షిణ కొరియాలో సో దీని యొక్క వ్యవస్థాపకుడు ఎవరు శాంసంగ్ని ఎవరు ప్రారంభించారు అంటే లీ బెంగ్ చుల్ అనే వ్యక్తి దీన్ని ప్రారంభించారు ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నెక్స్ట్ ఆస్థానా సో కజకిస్తాన్ ప్రస్తుత రాజధాని సో కజకిస్తాన్ రాజధాని పేరును మార్చడం జరిగింది ఆ పేరు ఏంటి అంటే ఆస్థానా అంతకుముందు ఏంటి అంటే నూర్ సుల్తాన్ అనే పేరు ఉండేది సో రెండు వేల పంతొమ్మిది ఆ ప్రాంతంలో ఆ పేరు పెట్టడం జరిగింది అంతకుముందు ఆస్థానానే ఉండేది కానీ సో నూర్ సుల్తాన్ నజర్బేవ్ అనే వ్యక్తి ఎక్కువ కాలం పరిపాలించినందుకు గాను ఆయన గుర్తుగా ఆస్థాన అనే పేరును తీసి నూర్ సుల్తాన్ అని పెట్టడం జరిగింది కజకిస్తాన్ రాజధానిగా మళ్ళీ ఆ నూర్ సుల్తాన్ అనేది తీసేసి మళ్ళీ ఆస్థానా అని పెట్టడం జరిగింది సో ప్రస్తుతం కజకిస్తాన్ రాజధాని ఏది అంటే ఆస్థానా నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ కార్ల తయారీపై నిషేధం విధించింది యూరోపియన్ యూనియన్ సో యూరోపియన్ యూనియన్ రెండు వేల నుండి ఈ పెట్రోల్ డీజిల్ సంబంధించిన కార్లు అమ్మకాన్ని నిషేధిస్తున్నామని చెప్పి ఒక సర్కులర్ జారీ చేయడం జరిగింది ఎవరు అంటే యూరోపియన్ యూనియన్ సో యూరోపియన్ యూనియన్ గురించి కూడా ఇంతకుముందు ఒక బిట్టు చెప్పుకున్నాం ఏంటి అంటే అది రెండు వేల ఇరవై నుండి అన్ని మొబైల్స్కు లేదా గాడ్జెట్స్కు ఒకే ఛార్జర్ ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఇరవై ఇరవై నాలుగు నుండి అదే ఇయూ ఏం చెప్తుందంటే రెండు వేల ముప్పై ఐదు నుండి సో ఇరవై ముప్పై ఐదు నుండి పెట్రోల్ మరియు డీజిల్ అమ్మకాలు నిషేధం అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో దానికోసం ఫిట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది ఫిట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ అంటే ఏంటి అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉంటాయి కదా వాటి యొక్క ఉద్గారాలను యాభై శాతం తగ్గించాలనే ఉద్దేశంతో పెట్టుకుంది ఈ ఫిట్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ నెక్స్ట్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నది ఏంటి అంటే గురుగ్రామ్ ఇది గురుగ్రామ్ ఎక్కడుంది హర్యానాలో సో నెక్స్ట్ రెండవ స్థానంలో ఉంది అంటే దారు హెరా ఇది ఎక్కడుందంటే బీహార్లో సో వరల్డ్ వైడ్గా అత్యంత కాలుష్యమైన నగరాలు ప్రకటిస్తే దాంట్లో టాప్ ఎయిట్ ఎక్కడి నుండి ఉన్నాయంటే భారతదేశం నుండి సో వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉంది ఏది అంటే గురుగ్రామ్ నెక్స్ట్ మలేషియా పార్లమెంట్ ఇటీవల రద్దు చేయడం జరిగింది సో మలేషియాకు సంబంధించి ప్రధానమంత్రి ఎవరు ఉన్నారంటే ఇస్మాయిల్ సబ్రి యాకోబ్ ఉన్నారు సో ఆయన ఈ ప్రకటన చేయడం జరిగింది సో ఇటీవల పార్లమెంట్ రద్దు చేశారు అది ఏ దేశం అని అడగచ్చు ఏదంటే మలేషియా నెక్స్ట్ గాంధీ మ్యూజియా సో గాంధీ మ్యూజియాన్ని అమెరికాలోని న్యూజెర్సీలో ప్రారంభించారు సో ఏ సంస్థలు సంయుక్తంగా దీన్ని ప్రారంభించాయి అంటే ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళు న్యూ జెర్సీ గాంధీయన్ సొసైటీతో కలిపి దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో నలభై స్థానంలో భారతదేశం ఉంది సో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదంటే స్విట్జర్లాండ్ ఇది స్విట్జర్లాండ్ సో సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏదంటే యూఎస్ఏ సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే డబ్ల్యూఐపిఓ సో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారు దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవాలో సో చాలా ఇంపార్టెంట్ బిట్ అండి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారతదేశం స్థానం ఎంత అంటే నలభైవ స్థానం సో ఇరవై ఇరవై ఒకటిలో స్థానం ఎంత అంటే నలభై ఆరో స్థానం సో స్విట్జర్లాండ్ స్థానం ఎంత అంటే ఒకటి సెకండ్ ప్లేస్లో ఉన్నది ఏది అంటే యూఎస్ఏ సో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేస్తారు దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జనివాలు నెక్స్ట్ లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా సో ఏ దేశానికి అధ్యక్షునిగా నియమించబడ్డారు అంటే ఎన్నిక కాబడ్డారంటే బ్రెజిల్ సో అంతకుముందు అక్కడ ఎవరు ఉన్నారో ఆ స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడిగా అంటే జైర్ బోల్సోనారో ఉన్నారు సో ఇప్పుడు అక్కడ కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమించబడ్డారంటే లూయిజ్ ఇనాసియో లూలా డి సిల్వా అనే డ సిల్వా అనే వ్యక్తి అక్కడ అధ్యక్షునిగా నియమించబడ్డారు నెక్స్ట్ సాత్విక్ చిరాగ్ జోడి సాత్విక్ చిరాగ్ జోడి ఇటీవల విజయం సాధించారు ఎక్కడ అంటే ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ సూపర్ సెవెన్ ఫిఫ్టీ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచారు సో ఏ ద్వయం పైన నెగ్గారు అంటే లూచింగ్ యావో యంగ్ హో ఆన్ పైన సో చైనీస్ సంబంధించిన తైపీలు సో వాళ్ళపైన ఈ ఫ్రెంచ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ సెవెన్ ఫిఫ్టీ బ్యాడ్మింటన్ టోర్నీని నెగ్గడం జరిగింది ఎవరు అంటే సాత్విక్ మరియు చిరాగ్ జోడీ నెక్స్ట్ ఇగా స్వైటెక్ సో శాండియాగా ఓపెన్ టోర్నీ విజేత ఎవరు అంటే ఇగా స్వైటెక్ సో ఏ దేశానికి చెందిన వ్యక్తి ఏమే అంటే పోలాండ్ ఏ దేశానికి పోలాండ్ దేశానికి చెందిన వ్యక్తి సో ఎవరిపైన నెగ్గారంటే డొనా వెకిచ్ పైన క్రోయేషియా దేశానికి చెందిన డొనా వెకిచ్ పైన నెక్స్ట్ నోవాక్ జెకోవిచ్ తొంభై టైటిల్స్ నెగ్గిన వ్యక్తిగా నిలిచిన వ్యక్తి ఎవరు అంటే నోవాక్ జెకోవిచ్ సో ఇటీవల ఆస్థాన ఓపెన్ ట్రోఫీ జరిగింది అక్కడ విజేతగా నిలిచాడు ఆస్థాన ఇందాక చెప్పుకున్నాం ఏ దేశానికి రాజధానిగా ప్రకటించారు కజకిస్తాన్ నెక్స్ట్ సింగపూర్ గ్రాండ్ ఫిక్స్ సింగపూర్ గ్రాండ్ ఫిక్స్ యొక్క విజేత ఎవరు అంటే సెర్జియో పెరేజ్ సో మనం ఇందాక జపనీస్ గ్రాండ్ ఫిక్స్ గురించి చెప్పుకున్నాం అక్కడ ఎవరు గెలిచారని చెప్పుకున్నాం మ్యాక్స్ వెస్టపన్ ఏజాటకు సంబంధించి రెడ్ బుల్ సో ఇక్కడ కూడా చూడండి రెడ్ రెడ్బుల్కి సంబంధించిన వ్యక్తే సింగపూర్ గ్రాండ్ ఫిక్స్ను నెగ్గడం జరిగింది ఆయన పేరేంటి అంటే సెర్జియో పెరేజ్ నెక్స్ట్ టెల్ అవివ్ టెన్నిస్ ట్వంటీ ట్వంటీ టూ సో టెల్ అవి టెన్నిస్ ట్వంటీ ట్వంటీ టూలో మిక్స్డ్ డబుల్స్లో భారతదేశం సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు అందుకే వార్తలో అంశంగా ఉంది సో ఆ మిక్స్డ్ డబుల్స్లో రోహన్ బోపన్న మిడిల్ గ్రూప్ సో మిడిల్ కూప్ అనే వ్యక్తి నెదర్లాండ్కి చెందిన వ్యక్తి ఈ ద్వయం జోడి ఈ ద్వయము విజయం సాధించారు సో ఎవరిపైన అంటే ఆండ్రిస్ మెల్తనీ పై ద్వయం ఆండ్రిస్ మెల్తనీ మరియు శాంటియాగో గోంజాలేజ్ అనే వ్యక్తుల పైన నెగ్గడం జరిగింది ఏది టెల్ అవ్యూ టెన్నిస్ ట్వంటీ ట్వంటీ టోన్ నెక్స్ట్ డాట్ మిషన్ డాట్ మిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో నాసా కండక్ట్ చేసిన ఒక మిషన్ ఇది సో ఏంటి అంటే గ్రాషకులం కక్షను మార్చడానికి ఉద్దేశించిన ఒక స్కీమ్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ డాట్ అంటే ఏంటి అని అడగొచ్చు సో ఎందుకంటే ఒక గ్రహశకలము భూమికి ఢీకొట్టే దిశగా భూమి కక్షకి వస్తుంది అన్నప్పుడు దీన్ని మార్చడం కోసము ఈ డాట్ మిషన్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎవరు అంటే నాసవాల్ సో ఆ డాట్ అంటే ఏంటి అంటే డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ సో డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ డాట్ అంటే ఏంటి అని అడగొచ్చు ఎవరు కండక్ట్ చేస్తారంటే నాసవాల్ సో ఆ గ్రహశకలం పేరు ఏంటి అంటే డైమాఫాస్ ఏంటి డైమాఫాస్ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి నెక్స్ట్ షీ జిన్పింగ్ సో షీ జిన్పింగ్ చైనాకు మరొకసారి అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డారు ఎన్నోసారి అంటే మూడోసారి నెక్స్ట్ అత్యంత పొడవైన రైలు సో అత్యంత పొడవైన రైలు ఇటీవల స్విట్జర్లాండ్లో సాగింది ఎక్కడ అంటే ఆల్ఫు పర్వత సానువుల గుండా సో ఆల్ఫ్ పర్వతాలు ఉంటాయి కదా దాని చుట్టూ ఒక రోడ్ ఉంటుంది ఆ రైల్వే ట్రాక్ ఉంటుంది ఆ రైల్వే ట్రాక్ గుండా ఆ ప్రయాణ మార్గం కూడా వెళ్ళడం జరిగింది సో అత్యంత పొడవైన రైలు ఇది ఆ రైలు యొక్క పొడవ ఎంత అంటే వన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ వంద బోగిలు నాలుగు ఇంజన్లతో ఇది నడిచింది సో ఈ మార్గాన్ని రెండు వేల ఎనిమిదిలో యునెస్కో వారసత్వ సంపదగా గుర్తించింది సో ఆల్ఫ్ పరతాల సానువులు గుండా వెళ్ళింది సో ఆల్ఫ్ పరతాలు అంటే ఇక్కడ స్విట్జర్లాండ్లో ఉన్నాయి సో అత్యంత పొడవైన రైలు ఎక్కడ ప్రయాణించింది అంటే స్విట్జర్లాండ్లో ఇక్కడ స్విట్జర్లాండ్లో చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది కూడా నెక్స్ట్ జార్జియో మెలోని సో జార్జియో మెలోని ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా నియమించబడ్డారు అంటే ఇటలీ సో జార్జియో మెలోని ఆమె ఆమె సో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ అనే పార్టీ నాయకురాలు అంతేకాకుండా ఇటలీకి ప్రధానమంత్రిగా చేస్తున్నటువంటి మొదటి మహిళ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో ఇటలీ ప్రధానమంత్రి ఎవరు అంటే జార్జి ఓ మెలోని సో ఇంతకుముందే చెప్పాను అలాంటి డైరెక్ట్ క్వశ్చన్ అడగకుండా ఆమె ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తుంది అని అడగచ్చు ఏ పార్టీ అంటే బ్రదర్స్ ఆఫ్ ఇటలీ సో ఇంతకుముందు రిషి సునాక్ గురించి చెప్తూ ఆయన ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పాను రిషి సునాక్ ఎక్కడ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు బ్రిటన్లో సో ఆయన ఏంటి అంటే కన్జర్వేటివ్ పార్టీ సో జార్జియో మెలోని ఎక్కడ ప్రధానమంత్రిగా పనిచేస్తున్నారు ఇటలీలో ఆమె పార్టీ ఏంటి బ్రదర్స్ ఆఫ్ ఇటలీ అనే పార్టీకి వ్యవస్థాపకురాలు మరియు నాయకురాలు కూడా సో అక్కడ ప్రెసిడెంట్గా ఎవరున్నారు ఇటలీలో అంటే సెర్జియో మ్యాటరిల్లో మనం గత ఎపిసోడ్లో దీని గురించి చెప్పుకున్నాం సో ఇటలీ ప్రెసిడెంట్ ఎవరు అంటే సెర్జియో మ్యాటరిల్లా నెక్స్ట్ గ్లోరిడా గాంగ్టే సో గ్లోరిడా గ్యాంగ్టే అనే వ్యక్తి మాల్టాలో భారత హై కమిషనర్గా నియమించబడ్డారు ఇందాక చెప్పాను ఈ హై కమిషనర్ కానీ భారత రాయబారు కానీ ఆర్డర్ మ్యాథ ఫాలోయింగ్ అడిగే అవకాశం ఉంది సో గ్లోరిడా గ్యాంగ్టే అనే వ్యక్తి ఎక్కడ హై కమిషనర్గా నియమించబడ్డారు భారతదేశం తరపున అంటే మాల్టా దేశంలో ఎక్కడ మాల్టా దేశంలో నెక్స్ట్ టీ ట్వంటీ ఛాంపియన్స్ ట్రోఫీ బదిరలది ఇటీవల జరిగింది దాంట్లో ఏ దేశం నెగ్గింది విజేతగా నిలిచిందంటే భారతదేశం చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో టీ ట్వంటీ వరల్డ్ కప్ జరుగుతుంది కాబట్టి ఏదైనా ఇండైరెక్ట్ క్వశ్చన్ అడగాలంటే ఇదంటే అడిగే అవకాశాలు ఉంది సో టీ ట్వంటీ ఛాంపియన్స్ ట్రోఫీ బదిరులకు సంబంధించిన దాంట్లో ఏ దేశం విజేతగా నిలిచింది అంటే భారతదేశం సో అప్ ఎవరు అంటే దక్షిణాఫ్రికా ఎవరు దక్షిణాఫ్రికా సౌత్ ఆఫ్రికా నుండిగా అది అప్గా నిలిచింది ఏ వేదికగా జరిగాయి అంటే యూఏఈలో జరిగేవి ఇక్కడ యూఏఈలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో సో నెక్స్ట్ కూడా చూడండి అందులోకి సంబంధించిన టీ ట్వంటీ కప్ ఉంది అది ఎక్కడ జరుగుతుంది అంటే భారతదేశంలో ఎప్పుడు డిసెంబర్లో సో టీ ట్వంటీ ఛాంపియన్స్ ట్రోఫీ అండి బదిర్లకు సంబంధించి టీ ట్వంటీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రపంచ కప్ కాదు టీ ట్వంటీ ఛాంపియన్స్ ట్రోఫీ బదిరులకు సంబంధించి ఎవరు నెగ్గారు అంటే భారతదేశం ఎవరు భారతదేశం సో రన్నర్ అప్గా నిలిచింది ఎవరు అంటే దక్షిణాఫ్రికా సో అందులో టీ ట్వంటీ ప్రపంచ కప్ ఎప్పుడు ఎక్కడ జరగబోతుంది అంటే భారతదేశం ఆతిథ్యంలో జరుగుతుంది ఈ ఇయర్ డిసెంబర్లో సో టీ ట్వంటీ బదులుల ఛాంపియన్షిప్ గెలిచిన జట్టు ఏదంటే భారతదేశము రన్నర్ప్ ఎవరు అంటే దక్షిణాఫ్రికా నెక్స్ట్ అమో హజీ కన్నుమూత సో ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషిగా అయితే అని చెప్పుకుంటాడు దాదాపు అరవై సంవత్సరాల పాటు స్నానం చేయలేదు అని చెప్పి చాలా సోషల్ మీడియాలో న్యూస్లో కూడా ఉంది సో ఆయన పైన చాలామంది శాస్త్రవేత్తలు కూడా చాలా ప్రయోగాలు చేయడం జరిగింది అందుకే కరెంట్ అఫేర్స్లో భాగంగా దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది సో అత్యంత అత్యంత ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి ఏ దేశానికి చెందిన వ్యక్తి ఇటీవల కనుమూశారు అంటే ఇరాన్ ఆయన పేరు ఏంటి అంటే అమౌ హజీ ఏంటి అమో హజీ ఇప్పటి వరకు మనము అక్టోబర్ నెలలో జరిగిన కరెంట్ అఫేర్స్లో భాగంగా పలు అంతర్జాతీయ అంశాల గురించి చర్చించుకుందాం ఇంకొక ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం టీషార్ట్ వీక్షకులకు నమస్కారం ధన్యవాదాలు